వెల్కమ్ టు ఇండియన్ టీవీ. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోసయ్య దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 11 నెలలు పరిపాలించడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో జగన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు కొందరైతే, మరికొందరు కాంగ్రెస్ హైకమాండ్ మాట వినేవాళ్ళు. ఆ సమయంలో సీఎం స్థానంలో ఉన్న కొనిజేటి రోసయ్య అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏ సమావేశానికి వెళ్ళినా, పార్టీ మీటింగ్ మరియు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళి జగన్ ని సపోర్ట్ చేసేవాళ్ళు వెంటనే కొనిజేటి రోసయ్య ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవాలి, జగన్ ని ముఖ్యమంత్రి చేయాలి అంటూ రోసయ్యకి తలనొప్పులు తెచ్చిపెట్టేవాళ్ళు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల కొనిజేటి రోసయ్య ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ సీఎం అయ్యాక కొత్తలో ఇంటికి వచ్చి కలుసుకున్నారని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే, తాజాగా విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా జగన్ చేయాలని ఆలోచిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి విశాఖపట్నంలో పరిపాలనకు తగ్గ భవనాలు దొరకటం చాలా కష్టమవుతున్న తరుణంలో రంగంలోకి కొనిజేటి రోసయ్య దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాటర్ ఏంటంటే, రోసయ్య ఏకైక కుమార్తె విశాఖలో నివాసం ఉంటున్నారు. అల్లుడు పైడా కృష్ణప్రసాద్ విశాఖలో విద్యాలయాల అధిపతిగా ఉంటున్నారు. ఆయనకు భీమిలికి దగ్గరలో బ్రహ్మాండమైన వసతులతో భవనాలున్నాయి. వాటిని ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి రోసయ్య ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. విశాఖ పరిపాలన రాజధాని చేస్తే ఖచ్చితంగా కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతాయి, అలాగే వందల సంఖ్యలో భవనాలు కూడా అవసరం అవుతాయి. అందుకోసం ఇప్పటి నుంచే ప్రభుత్వం ప్రైవేట్ భవనాలతో పాటు ప్రభుత్వ భవనాలు కూడా పెద్ద సంఖ్యలో పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో రోసయ్య తన అల్లుడి భవనాలను జగన్ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇదే జరిగితే జగన్ కి కొండంత బలం రోసయ్య ఇచ్చినట్లే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.